సెన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిచింది లేదు, చంద్రబాబు నాయుడు ఓడిపోయింది లేదు. ఇవి కేవలం గ్రామాలకు కన్ఫైన్ అయింది, గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్యం ప్రకారము తెలియదు. ప్లస్ ఎవడు ఎంత డబ్బిచ్చి ఓట్లు కొన్నాడు అనే దానిపైన జరిగినాయి తప్ప చంద్రబాబు నాయుడు మొహం చూసి ఎవడు ఓటేరా, ఈయన మొహం చూసి ముఖ్యమంత్రి గారి మొహం చూసి ఓటేరా, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదు, ఈయన చెయ్యని కార్యక్రమం ఏదని ఎవరు చెప్పలేదు చెయ్యలేదు. ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రూపులు డబ్బు పనిచేసారు, 5000 రూపాయలు ఓటు ఇచ్చారు. రాజకీయ నాయకుల దగ్గర ఎంత నీతి తప్పినటువంటి వాళ్ళు ఉన్నారో అంతే తప్పినటువంటి వాళ్ళు ప్రజలు. నలుగురు నిలబడితే నలుగురితో డబ్బు తీసుకుంటారు. ఎవరెవరు కర్మదాలక నేనేమనుకుంటా అంటే, నేను ఆయనకు ఎంతో సహాయం చేశా, నేను చెప్పింట నేను డబ్బు ఇచ్చేవాడికి ఆయన ఇంట్లో మీరు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, ఆ పక్కింట్లో ఇవ్వండి, ఆయన కొడుకు ఉద్యోగం ఇప్పించాము, అన్ని విధాలా ఆయనకు ఆదుకున్నా, ఆయనకు అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆర్థిక సహాయం చేసి అన్ని సహాయం చేశా, ఆయన 100కి 100 రూపాయలు మనవాడు, ఆయన ఇంట్లో ఓటు వేయకుండా ఆ పక్కింట్లో డబ్బు ఇవ్వకుండా ఆ పక్కింటికి డబ్బు ఇవ్వి అంటే, ఆయన ఓటు వేయకుండా పక్కింటికి మా డిస్ట్రిబ్యూటర్ పోయి డబ్బు ఇస్తే ఈయన పరిగెత్తుకుంటూ పోయి వాడు అంగి పట్టుకుంటాడు, ఏమయ్యా మా ఇల్లు మర్చిపోయినావు, మాకు ఇంట్లో డబ్బు ఇవ్వకుండా పక్కింటికి ఇచ్చిపోతాడు, ఏ మేము ఓటేమా అని డబ్బు వేసి తీసుకుంటాం. అందుకనే ప్రజల్లోనూ లేదు, నాయకుల్లోనూ లేదు, ఎవడో ఒకరితో డబ్బు తీసుకుంటున్నారు అని అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎంతమంది నిలబడితే అంతమందితో డబ్బులు తీసుకునేటప్పుడు ఎక్కడ ఈ పోటీ? విలేజెస్లో ఉన్నవాళ్ళు ఎవరు 100 కోట్లు ఉండేవాడు ఎవడు లేడు. ఆటకాటకు ఉండేవాళ్ళు 10 రూపాయలు ఏమైనా ఉంటే ఉంటుంది, ఓటుకు 5000, 3000, 4000 అని డిమాండ్ చేస్తున్నారు, ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం? ఈ ప్రజాస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి మహాత్ముడు కానివ్వండి, ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళ సంతతి ఇంత నీతిమాలిన వాళ్ళు అవుతారని వాళ్ళు ఆలోచన చేయలే, వాళ్ళ బుర్రలేక ఎక్కలేదు. అంత దుర్మార్గమైన ప్రజాస్వామ్యం. నిన్న మొన్నటి వరకు, పోయిన ఎలక్షన్లో అంతకుముందు ఎలక్షన్ల వరకు పోలీసులు ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండే కేవలం డబ్బు వరకే ఉండేది. ఈరోజు పోలీసులు బాహాటంగా నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా, చేసుకోకపోతే నేను నీకు అవుతాయి, నీ పెళ్ళాన్ని తీసుకుని లోపల పెడతాం, ఎవర్రా నీకు దిక్కు దివాకర్ రెడ్డి. తాపత్రలో ది సేమ్ థింగ్ హ్యాపెన్. మా చైర్మన్, మా ప్రీవియస్ మున్సిపల్ చైర్మన్ నామినేషన్ ఇస్తే వాళ్ళు చిట్ చేశారు. ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంటారు? అందుకనే మా వాళ్ళు మరి మళ్ళా పోయి కలెక్టర్కు ఒక అప్లికేషన్ ఇచ్చినట్టు కూర్చేసి అక్కడ కూర్చోవాలి అన్నారు. అది చూసినప్పటి నుంచి ది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా ఉత్సపడతా ఉంది, మమ్మల్ని యాడ ప్యూర్ పోస్ట్ వేస్తాడు, జీతమేమో వస్తుంది కానీ పోస్ట్ పీవన్ పోస్టు, లేకపోతే చప్రాసి పోస్ట్కి వేస్తాడేమో అనేటువంటి భయం వస్తుందని చెప్పి ది సోకాల్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది తప్పు అని తెలిసిన వాళ్ళ మనసును కష్టపెట్టుకొని క్షోభపడుతూ చప్పట్లు.
ఇది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రా జరుగుతాను. అందువల్ల అందరూ నిస్సహాయం అయిపోయింది. దట్స్ వై నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయను. తీసుకురా ఏయి వాడు దివాకర్ రెడ్డి గారిని, ఏయి లోపలంటే వేసేదానికి ఇమీడియట్ గా రెడీ అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఈ స్టేట్ కాదు ఇంకో స్టేట్ పోవచ్చు. అట్లా పోయేదానికి కూడా ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా? లేకపోతే యా చప్రాసి పనిస్తాడో తెలియదు. ఇది ఇవాళ జరుగుతున్నట్టు. అందువల్ల మనం ఐఏఎస్ ఐపీఎస్ ఎడల కూడా వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళకి తిడితే కూడా మంచిది కాదు. నిస్సహాయం అయిపోయింది ఈ పరిస్థితిలో. ఎలక్షన్లు ఏమి ఎలక్షన్లు? నేను చంద్రబాబు నాయుడు చెప్పినా ఇంతకంటే ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వద్దు మీరు విధులా చేయండి పోటీలే చేయొద్దండి. ఎందుకు మాలాంటి వాళ్ళు 10 రూపాయలు ఉండే ఉచ్చిపచ్చి కోట్ల కొద్ది ఆస్తిపాస్తులు లేకపోయినా 1000 కోట్ల కొద్ది లేకపోయినా తినడానికి ఓ 10 రూపాయలు బ్యాంకులో ఉండాలి. ఈ ఎలక్షన్లో అదంతా ఖర్చు పెట్టుకొని వాడు చేసేటువంటి దుర్మార్గాలకు మేము భార్య పిల్లలతో వీధిన పడాల్సి వస్తుంది. దయచేసి మీరు ఎలక్షన్స్ విత్డ్రా చేసుకుంటే మంచిదని పర్సనల్గా నేను పోయి చెప్పొచ్చా. నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చా. కానీ మా తమ్ముడు పోటీ చేస్తానని వాడు స్టేట్మెంట్ ఇచ్చి నామినేషన్ చేసిన సందర్భాల్లో నేను నోరు కొట్టుకున్నాను.